ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఈ వీబోర్డ్ ఎలా యాక్టివేషన్ చేయాలో తెలుసుకుందాము ఇప్పుడు యాక్టివేషన్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్రోమియము ఫోల్డర్సు వైట్ బోర్డు డిస్ప్లే అని ఇక్కడ కింద ఆప్షన్స్ కూడా కనబడతాయి ముందు కింద డౌన్ యా మార్ క్లిక్ చేసినట్లయితే కనబడతాయి ఇందులో ముందుగా మనం ఏం చేయాలంటే వైట్ బోర్డ్పై క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినట్లయితే జస్ట్ మీకు టూ త్రీ ఆర్ సెకండ్స్లో ఓపెన్ అవుతుంది ఇలా వైట్ బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ డౌన్లో మీ కార్నర్లో ఇమేజ్ పై క్లిక్ చేస్తే ఇక్కడ మీరు నచ్చినటువంటి కలర్ ప్యానెట్లో కలర్ని సెలెక్ట్ చేసేసుకొని మీకు సంబంధించినటువంటి వీ బోర్డ్ అనేది కలర్స్ అనేది మోస్ట్ చేంజ్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా ఇక్కడ మీకు నచ్చిన కలర్ గ్రీను వైటు బ్లాక్ గ్రే ఎల్లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనేవి మీరు సెలెక్ట్ చేసుకుని ఆ బోర్డు మనం ఏది కావాలంటే అది తీసుకోవచ్చు లేదంటే ప్లస్ పై క్లిక్ చేసినా కూడా మీకు ఇంకా చాలా కలర్ అనేవి వ్యూ బోర్డ్స్ అనేవి ఓపెన్ అవుతూ ఉంటాయి ఇక్కడ మనం కావాల్సినటువంటి వర్క్ అనేది చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం నెక్స్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాము మీరు ఇక్కడ నుంచి బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు ఇక్కడ కలర్ ప్యాలెట్స్ సంబంధించినవి ఆ తర్వాత మళ్ళీ అదే దానిపై క్లిక్ చేసి రెండో ఆప్షన్ ఉంది కదా ఇమేజ్ సింబల్ దానిపై క్లిక్ చేయాలి ఇక్కడ నుండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు రూల్స్ కావాలనుకోండి రూల్స్ కానీ మ్యాప్స్ కానీ లేదంటే మైండ్ మ్యాపింగ్ కానీ ఇవాళ రకరకాలకు సంబంధించినటువంటి పేజ్ కావాలనుకుంటే క్లిక్ చేస్తే దిస్ పేజ్ అనిపై క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇలా మీకు రూల్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మనము పెన్ లేదా పెన్సిల్ టూల్ ద్వారా ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడికి నచ్చిన విధంగా మనం రాసుకోవచ్చు విద్యార్థులకు ఇక్కడ నుంచి హ్యాండ్ రైటింగ్ ఎలా రాయించాలో మనం ఇక్కడ నేర్పించవచ్చు ఇలా మనకి రూల్స్ కావాలంటే రూల్స్ తీసుకోవచ్చు మళ్ళీ లేదా మనం వద్దనుకున్నట్లయితే మళ్ళీ దానిపై క్లిక్ చేసి మనకు వేరే మ్యాప్స్ కానీ లేదా మైండ్ మ్యాపింగ్ కానీ వేరే రకరకాల చార్ట్స్ ఉంటాయి మళ్ళీ క్లిక్ చేసి దిస్ పేజీపై క్లిక్ చేయాలి క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ పెన్ ద్వారా మనం ఇక్కడ మ్యాప్ పాయింటింగ్ ఇలా మనం రకర రకరకాలుగా డిఫరెంట్ మోడ్స్లో మనం రకరకాల పేజెస్గా యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ వైట్ బోర్డే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే కింద మళ్ళీ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మళ్ళీ వేరే ఏదైనా ఫోర్ రూల్స్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ డిఫాల్ట్గా ఉంటాయి ఇలా మనం పేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు పెన్ టూల్ ద్వారా రాసుకోవచ్చు ఇలా డిఫాల్ట్గా కొన్ని ఉంటాయి ఇలా చూసుకున్న తర్వాత మనము చూసుకున్నట్లయితే అక్కడ మీకు ఏ టూల్ అనేది ఒకటి ఉంటుంది ఇక్కడ నుంచి సబ్జెక్ట్ అనేది మీకు నచ్చినవి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నట్లయితే వాటికి సంబంధించినటువంటి ఇమేజెస్ అనేవి ఇక్కడ మీకు ఓపెన్ అవుతాయి దీనికి నెట్ కనెక్ట్ చేయవలసి ఉంటుంది ఇక్కడ ఇక్కడ మీకు డిఫరెంట్ డిఫరెంట్ బోర్డ్స్ ఉంటాయి చూడవచ్చు మీరు ఇక్కడ నుంచి మీరు కావాలనుకుంటే ఇక్కడ గ్లోబు లేదా పీరియాడిక్ టేబుల్ లేదా సోలార్ సిస్టమ్ అంటే సైన్స్కి సంబంధించినవి ఇక్కడ డిఫాల్ట్లు కొన్ని ఉంటాయి ఇలా మనం సోలార్ సిస్టమ్ అనేది ఇక్కడ మీకు ఎనేబుల్ అవుతుంది ఇక్కడ నుంచి మనం పెన్ టూల్ తీసేసుకొని ఇక్కడ నుంచి మనము పాయింట్అవుట్ చేసుకుంటూ విద్యార్థులకు మనము ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అదేవిధంగా ఇక్కడ నుంచి మనము ఒకవేళ ఇక్కడ నుంచి మారాలనుకుంటే మళ్ళీ మనము సేమ్ అదే ప్యానెట్ నుంచి మనము ఇక్కడికి కిందికి టాప్ డౌన్ సైడ్లో క్లిక్ చేసి మళ్ళీ అదే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నుంచి మనము డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి అంటే స్పోర్ట్స్కి సంబంధించినవి సైన్స్కి సంబంధించినవి హెల్త్కి సంబంధించినవి థీమ్స్ ఉంటాయి ఈ థీమ్స్ వ్యూ పేజీ ద్వారా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని వాటికి మార్చుకోవాల్సి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చూడండి పీరియడ్ టేబుల్ ద్వారా ఈ పీరియడ్ టేబుల్ డిస్ప్లే చేయడానికి ఈ వ్యూ బోర్డ్ ద్వారా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మనం ఎక్స్టర్నల్గా సిస్టమ్ పెట్టుకోవచ్చు లేదా పెన్ డ్రైవ్ ఉన్నట్లయితే పెన్ డ్రైవ్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మన పెన్ డ్రైవ్లో ఏదైనా మనకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ వర్క్ కానివ్వండి లేదంటే వేరే ఇంకా మన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉన్నట్లయితే వాటిని కూడా ఇక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకుని డబల్ క్లిక్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి విద్యార్థులకు మనం ఇక్కడ డిస్ప్లే చేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట అదేవిధంగా మనము ఇక్కడ నుంచి మనకు నచ్చిన ఫోటోస్ తీసుకోవచ్చు ఇలా వ్యూ బోర్డ్ని డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్లో మనకి అనుకూలంగా మనం చేంజ్ చేసుకొని ఇక్కడ విద్యార్థులకు మనము క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు